కాదు ముసల్దానా, ఇప్పుడు నువ్వు ఏం కర్రీ చేసినావు? నువ్వు ఏం వంట చేసావు? ఎలా దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీ ఎట్లా తింటారమ్మా దోసకాయ కర్రీ? మా ఇంట్లో చికెన్ వండినా నేను ఇవాళ. అనవసరంగా చెప్పిన, చికెన్ వండినా అని తీసుకొని రమ్మని చెప్తుంది. కాదు పావు కేజీ తెచ్చి వండినా, పిల్లలకి సరిపోయింది అది. తినబుద్ది అవుతుందా? కానీ సాయంత్రం తీసుకొస్తాలే. ఎప్పుడు చికెన్ చికెన్ అంటావు, ఎప్పుడు తిననట్టు. తీసుకొస్తా, ఇక్కడ వెళ్ళొస్తాను. ఏడికి వాడు సమాసాలు, ఏడు సమాసాలు బట్టి అందరు సమాసాలు బట్టి పోతామంటావు. పైన ఏమి లేదా, ఒక పిల్లల సమాసాన వద్దంటే పోతావు. వద్దంటే పోతావు, పోగాక పిల్లల సమాసాన వాడు సమాసం వీడు సమాసాన్ని పోతా. జోల్ పాట పాడుతున్నావా? జోల్ పాట పాడినట్టు చెప్తే ఈ పిల్లలు మాట వింటారా? మాట ఏంట్రో, వద్దని చెబుతున్నావా? ఏం చెప్పడం అది? బయటికి వెళ్ళావు కాలు ఇరగొడతా అని గట్టిగా వాదించాలి. అంత గట్టిగా చెప్తే వాడు ఇక్కడే కూర్చుంటాడు. వెళ్తే నువ్వు కూడా వెళ్తావాయండి. వద్దు, గడ్డి తింటారా? నువ్వు గడ్డి తింటావా? వాడు గడ్డి తింటారు, నువ్వు గడ్డి తింటావా? మాట నేను వద్దుపావు, తేడే ఉండి ఎటు బాగాకు. ముందే గడ్డి పెట్టుంటే, ముందే కాలు ఇరగొట్టుంటే ఇంత ఏదాకా ఉంటాడా వాడు? ఇవన్నీ నాకు తెలియదు కానీ నేనైతే వెళ్తున్నాను. వద్దు పావద్దు అంటున్నా యాడికి, ఇంటికాడే ఉండు. చూడు ఏమన్నా మాట వింటున్నాడా? వింటలా? బుద్ధి నేర్పించారు మీరు పిల్లలకి, అంత సంవత్సరంగా పెంచారు మీరు పిల్లలకి. నెమ్మది దించాడు, ఉండదు పోవద్దు. నీవు ఇంటికాడే ఉండయ్యా, ఇంటికాడే ఉండే అంటే ఉంటాడు, ఇదే వేసుకుంటూ ఉంటాడు ఇంటికాడే. తిరిగి అసలు ఏం చెప్పినా అటే చెప్పుకుంటున్నా. అసలు వినడు, వినడు. ఎందుకు వింటాడు? కాదు ఇది చూడు, వెళ్ళిపోయి గంట అయింది వాడు ఇంకా రాల. ఇంక గాడే మాట్లాడుకుంటూ ఆడే అరుచుకుంటుంటావా ఏంది? వాయిటీలైతే అరుతారు. అయితే ఏంది వాయిటీలైతే అరుతారు వాళ్ళ అమ్మ నాన్న? అసలు గారు రావట్లేదు, పిల్లగారు రావట్లేదు, అరుస్తారు. వాడు వెళ్ళిపోయి గంట అయింది, గంట అయింది. అంటే చూసుకుంటా ఒరే తొందరగారా, ఒరే తొందరగారా, కాళీ రగొడతా అంటే వస్తాడా? రాకపోతే ఆయన పిచ్చిదాన్న ఏంది, నేను చెప్పుకునే దాన్ని పిచ్చిదాని కాకపోతే మరి అసలు గారు వింటారు. ఏం చేయమంటావు? ముందు ఉండాలమ్మా. ముందంటే అవునులే, ముడ్డి కింద 20 ఏళ్ళు వచ్చినాయి కదా, సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు. సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు. ఆయన ఏం చదువుకున్నాడు పిల్లడు? పిల్లవాడా? డిగ్రీ చదివిండు. డిగ్రీ చదివిండు? చదివిండు కానీ సుఖం లేదు. సుఖం లేదు? నేను డిగ్రీ చదివిండా? చదివిండు, జాబ్ చేస్తాను. 30 ఏళ్ళు చేస్తున్నారు. యార్ జాబ్? అదే హైదరాబాద్. కాలువ గట్ల మీద వేప చెట్ల కింద ఆటలు, గోళీలాటలు అయ్యే ఆడు మా బాబా. బాగానే జాబ్ చేస్తుంది. ఏం జాబ్ చేస్తున్నాడు? బాగానే చేస్తుండ్రు. చేస్తున్నాడు? ఎంత ఇస్తున్నాడు? 30 ఏళ్ళు ఇస్తున్నారు. 30 వేలు ఇస్తున్నాడా? అన్ని కాదు చేస్తాను, మాకు ఇంటికి 10 వేలు తెచ్చిస్తుండ్రు. 10 వేలే తెచ్చి? సరేలే, ఆ 10 వేలు నువ్వే ఉంచుకో. మీ వాడు జాబ్ చేస్తే నాకేంది, జాబ్ చేయకపోతే నాకేంది, ఆ 10 వేలు ఇస్తే నాకేంది, 10 వేలు ఇవ్వకపోతే నాకేంది? ఎవరు వచ్చినట్టున్నారు? నీ చుట్టాలు వస్తున్నారు ఏంది ఇంటికి? చుట్టాలు మా వాళ్ళే వాళ్ళందరూ. మీ వాళ్ళేనా చుట్టాలు? కాదు ముసల్దానా, అమ్మా కూర్చోడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదుగా నీ ఇంటికి వస్తే. కాదు నీ మనవడు అంతసేపు అయింది వెళ్ళి, గంట అయిపోయింది ఇంకా రాలేదేంది? యా సావసం తల్లి, ఏం చేస్తావు? గంట ఘనంగా ఎండ వస్తుంది, గంట ఘనంగా ఎండ వస్తుంది బయట. చూడు అన్నిటికీ అన్ని వాడికి ఎక్కడ ఎంకేసుకుని వస్తుంటే నువ్వు ఏం వెనకేస్తావా? ఏమమ్మా తల్లి, నాకైతే ఈ ఎండకి సుస్థ అయిపోతుంది బయటకు వెళ్ళాలంటే. ఏ ప్రతిదానికి నువ్వు, మాకు అలవాటులే, వాడికి తెలుసులే, వాడు చేస్తాళ్లే. పిల్లలు పిల్లగాడు కాదు, సాహసాలకు పోతానులే, తెలియట్లేదులే వాళ్ళు చెప్పిన ఎంటల. ఏం సావాసాలు ఏమో, కొంచెం భక్తి శ్రద్ధ నేర్పి వాడికి. నేర్పుతూనే ఉన్నాం ఎంటల్లా. అమ్మాయిలు వెంట తిరుగుతున్నాడు అంట వాడు, గాలి లాగా తిరుగుతుండవు, గాలి లాగా తిరుగుతుండు. ఏడో తగాదాలు తెచ్చి పెడతాడు నాకు. ఇప్పుడు దాకా తగాదాలు తేలేదా? తెప్పండు. తెస్తున్నాడు, తెస్తాడు. అయ్యో అమ్మా, ఏ చెప్పినా చిలక నవ్వు నవ్వు. వాడికి ఏమో ఇది లేకుండా అయిపోతున్నా. అట్టే చేస్తున్నాం. సరిపోనిలే, సరే ఇంకైనా వస్తున్నాడో రాడు చూడు. ఏడెళ్ళిండు పాపం, రాడు. వెళ్ళి ఎత్తుకెళ్ళి వస్తావా?
ఎతుకొస్తావు ఎందుకులే నువ్వు వెళ్ళి పడ్డావు అనుకో మళ్ళీ నిన్ను యారు మోసుకొని వస్తారు కూర్చోయిడే వాడే వస్తాడు తిరిగి తిరిగి వాడే వస్తాడు బాగా ఇది చూడు నేను మాటల్లోని చెప్తానే ఉన్నారు వాడు వచ్చేసిండు పెడుతూనే ఉన్నారు తినకుండా పోతుండో పిల్లగాడు ఇంటికి రాట్ల సాసాలు బట్టి అని వస్తూనే ఉన్నా ఏదో మీ అవ్వ చూస్తేనేమో అంత ఘనంగా ఏడుస్తుందా నా మనవాడు ఏడా చెడిపోతాడు అది కానీ ఏడుస్తున్నావు నువ్వు వాడు చూస్తేనేమో ఇటు ఏషాలు వేసి వస్తున్నాడు వినట్లేదు సర్లేమ్మా మనవడికి నీకు దండాలు నేను వెళ్తా ఇక్కడ నుంచి తినను కూడా తినలేదు ఏది చెప్పినా గానీ అసలు ఏం విరారు మీరు పోరా నాయన చూసుకోపు ఏం పని పాట లేదండి వచ్చింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ తో మిమ్మల్ని నవ్వించడానికి వెంకట్ అను వ్లాగ్స్ రెడీగా ఉందన్నమాట మరి లేట్ ఎందుకు మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే చాలా హ్యాపీగా మేము వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మరి నెక్స్ట్ ఎపిసోడ్ ని చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్ టేక్ కేర్ బాయ్ సో చూస్తున్నారు కదండి మన ఛానల్లో అయితే గెటప్ యాక్టర్ హర్షిత్ గారు అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ చేశారు సో ఇంకా కొన్ని వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తారని మేము అంతేకాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కొన్ని వీడియోస్ అయితే చేసాము సో మా విలేజ్లో ఉన్న వాతావరణంలో కొన్ని వీడియోస్ చేసి మీ ముందుకైతే తీసుకురాబోతున్నాము సో ఆ వీడియోస్ అన్నింటినీ చూసి ఆదరిస్తారని మళ్ళీ మీ ముందుకు మేము రావాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్.